ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని హస్నాబాద్ గ్రామం వద్ద గల జగనన్న కాలనీలను జాయింట్ కలెక్టర్ విష్ణు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. పునాది పనుల నుంచి బేస్మెంట్ వరకు పూర్తయిన వారికి బిల్లు త్వరగా చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. బేస్మెంట్ నిర్మించుకున్న వారికి 2-3 రోజులలో బిల్లులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. జగనన్న కాలనీలను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈలను డిఈలను హౌసింగ్ చేసి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దదోర్నాల తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎండిఓ ఓరుగంటి ప్రభాకర్ శర్మ, హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు, ఏఈ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బ్రహ్మరాంబికాదేవి, పంచాయతీ సెక్రటరీ సునీత, విఆర్ఓ కొండయ్య, వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రాయపాలెం కాన్స్టిట్యూన్సీలో దోర్నాల మండల్ ఇక్కడ యాడవల్లి లేఅవుట్కి రావడం జరిగింది. సో ఇది కాకుండా మనకు ముందు దోర్నాలలో పెద్ద దోర్నాల లేఅవుట్, అదర్ దెన్ దట్ దేవరాజ్ గట్టు, దెన్ మార్తాపూర్లో రాయవరం లేఅవుట్స్ కూడా చూడడం జరిగింది. ఇంకా రాయపాలెం ప్రాంతక మండల్స్ కూడా పరిశీలించి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అది టు ప్రివెంట్ ఎనీ అదర్ ఇష్యూస్ ఫ్రమ్ రైజింగ్ దానికోసం రావడం జరిగింది. సో ఇక్కడ మేజర్గా మనకి లబ్ధిదారులందరికీ ఏం చెప్తున్నామంటే డబ్బులు పడుతున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా వారంకు ముందు బుక్ చేసిన వాటికి కూడా, బేస్మెంట్ ఎక్కడెక్కడ బుక్ చేసామో, ఆర్ఎల్ఆర్సీ కంప్లీషన్కి బుక్ చేసిన వాటి అన్నిటికీ డబ్బులు ఆల్రెడీ పడిపోయాయి. ఇది కాకుండా రీసెంట్గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏమంటే, కొంతమందికి ఈ డ్వాక్రా లోన్ 35,000 ఇస్తున్నాం పావలా వడ్డీ ద్వారా. సో అది ముందే ఇచ్చేసి ఎవరెవరు బేస్మెంట్కి కట్టాలో ఆ 35,000 ద్వారా వాళ్ళు బేస్మెంట్ లెవెల్ వరకు కట్టడానికి అది ఆ సహకారం చేసింది ప్రభుత్వం. ఇది కాకుండా ఏమి ఇప్పుడు రీసెంట్గా నిర్ణయం తీసుకుందంటే, ఎవరెవరు అర్త్ వర్క్ చేశారు, దట్ ఈస్ ఈ పునాదుల కోసం అర్త్ వర్క్ చేశారో వాళ్ళకి ఫోటో తీసుకుని వెంటనే ఒక 2-3 రోజుల్లో వాళ్ళకి 15,000 వెంటనే వాళ్ళకి రిలీజ్ చేసేసి ఆ 15,000 కూడా మన బేస్మెంట్ కోసం డిఫరెంట్ మెటీరియల్స్గా ఉండొచ్చు, లేకపోతే మేసన్స్గా ఉండొచ్చు, ఆర్ లేబర్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టేసి బేస్మెంట్ అండ్ అబౌవ్కి వాళ్ళు ఖర్చు పెట్టచ్చు. ఇది కాకుండా మన బేస్మెంట్ లెవెల్కి ఒక 55,000, దట్ ఈస్ ముందు తక్కువ ఉండింది ఇప్పుడు పెంచడం జరిగింది. సో బేస్మెంట్ లెవెల్కి వస్తే ఒక 70,000 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 1.8 lakhs అండ్ 35,000 కాకుండా అదనంగా, దట్ ఈస్ ఇప్పుడు ఇల్లు పూర్తి అయిన తర్వాత ఇంకా కొంచెం అదనంగా నాకు కావాలి, ఇంకా పెయింటింగ్ కావాలి, ఆర్ ఫినిషింగ్ కోసం కొంచెం అదనంగా కావాలంటే రెడీ చేసింది. అది కూడా ఎవరెవరు ఆ లెవెల్కి వచ్చారో వాళ్ళందరికీ వెళ్ళి కావాలా వద్దా అని వాళ్ళకి అడగడం జరిగింది. సో అది కూడా చేస్తాం. సో ప్రభుత్వం పూర్తిగా దీని మీద ఫోకస్ పెడుతుంది, రిలీజ్ అవుతున్నాయి. సో స్టీల్ సిమెంట్ శాండ్ ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే అది కూడా మేము పరిష్కారం చేస్తున్నాం. రీసెంట్గా వైపాలెంలో శాండ్ కూడా ఆగిపోయింది, దెన్ ఇప్పుడు మిల్లంపల్లిలో కొంచెం డంప్ చేయడం జరిగింది. మళ్ళీ దోర్నాలలో కూడా తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మనం శాండ్ డంప్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇంకొక వారం లోపు అది కూడా వచ్చినట్టు మేము చూసుకుంటాం. సో ఇది కంటిన్యూస్ రివ్యూ ఉంటుంది. లబ్ధిదారులందరికీ ఏం చెప్తున్నామంటే, ఇది మంచి టైము, వర్షం కూడా ఉండదు ఈ టైంలో, మీరు బాగా పుష్ చేస్తే మీకు